అవినాష్ రెడ్డికి 5 లక్షలు తక్కువ వచ్చే పడుగు. ఎందుకు అవినాష్ రెడ్డి కావాలనుకుంటుంది? అవినాష్ రెడ్డి వారానికి ఒకరోజు అందరికీ ఇచ్చాడయా, మాకు పర్మిషన్ ఇచ్చాడు, మా అడిగేదానికి ఏదన్నా హక్కు. ఎవరయ్యా వీళ్ళు, ఎవరు ఉండేది? షర్మిలానేమో హైదరాబాద్ పోయి అడుగుతుమా మేము. జగన్మోహన్ రెడ్డి మీద అట్లా ఈగ వాళ్ళని కూడా ఓర్చుకో మేము, ఇంటికి పోయినా చంపుతాం, నీకు తెలిసిన లేదు. అది పులిందల ప్రత్యేకత. అది పొద్దునుకులు సైకో సైకో అని తిడితే ఇటు పడే వాళ్ళు ఎవరు ఉన్నారు? వాడు చదివింది 10th క్లాస్ కూడా, అది ఎస్ఎల్సి అని రాసినాడు. నాకాడికి చిన్నోడు వాడు, ఎస్ఎల్సి అనేది నాకాడికి ముందే ఎస్ఎల్సి ఉండేది. నేను వచ్చినాక ఎస్ఎస్సి వచ్చింది, అది కూడా తెలియదు వాళ్ళు. లోకజ్ఞానం తెలియదు. నా కొడుకులంతా రాజకీయాల్లో ఉన్నారు. వీళ్ళంతా కనుమరుగు, 24కు వీళ్ళంతా కనుమరుగు అయిపోతారు. మళ్ళీ ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది? అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అవినాష్ రెడ్డి కావాలనుకుంటున్నారు? అవినాష్ రెడ్డి ఆయన మనస్సు అందరికీ తెలుసు. మన మా నియోజకవర్గంలో ఎవరు అడిగినా చెప్తారు. మరి అదేవిధంగా చూస్తే వాళ్ళు కూడా ఆల్రెడీ చెప్తున్నారు కదా, ఆల్రెడీ షర్మిల గారు కూడా షర్మిలకు 100 కాడికి తక్కువ వస్తాయి ఓట్లు, నేను గ్యారంటీ చెప్తాండ. 100 కాడికి కూడా తక్కువ వస్తాయి. ఎంతమంది కలిసి వచ్చినా కూడా జగన్ ఒక్కడే, సింహం సింహమే. ఎందుకు? ఓ ఆయన ఖచ్చితంగా చెప్పింది చేస్తాడు. ఆయన వాళ్ళు కూడా అంటారు సంవత్సరాలు పింఛను ఇస్తామంటారు. ఎంత వాళ్ళు లచ్చిచ్చామని కూడా మేము ఓట్లు వేయం. జగన్ రెడ్డికే ఓటు వేసేది, ఓఎస్ కుటుంబానికి మేము వేసేది. మరి అదేవిధంగా చూస్తే మన చంద్రబాబు నాయుడు కూడా అంటుండే ఆల్రెడీ, చంద్రబాబు నిన్ను చంపినా కానీ నీకు దిక్కే లేరు అని అంటుంది. జగన్మోహన్ రెడ్డి మీద అట్లా ఈగ వాళ్ళని కూడా ఓర్చుకో మేము, ఇంటికి పోయినా చంపుతాం, నీకు తెలిసిన లేదు. అది పులిందల ప్రత్యేకత. అది అంటే ఆల్రెడీ ఆయన అంటున్నాడు కదా, ఎటు అటు ఏంటి అన్ని కూతలు, కారు కూతలు ఏది ఏదన్నా కూడా మాట్లాడాలా. నేను ఏం చేయగలుగుతా, నువ్వేమి ఇచ్చావు అనేది చెప్పాలా. పొద్దునుకులు సైకో సైకో అని తిడితే అంటే ఇటు పడే వాళ్ళు ఎవరు ఉన్నారు? మన లోకేష్ కూడా అంటున్నట్టుగా వాడొక బచ్చ వానికేం తెలుసు, అది వాడు నోట్లో పెట్టుకునేది తెలియదు, వెనకలు పెట్టుకునేది కూడా తెలియదు. మరి పవన్ కళ్యాణ్ కూడా అంటున్నట్టుగా జగన్, పవన్ కళ్యాణ్ మెంటల్ నా కొడుకు, వాడికి ఏం తెలియదు. వాడు చదివింది 10th క్లాస్ కూడా, అది ఎస్ఎల్సి అని రాసినాడు. నాకాడికి చిన్నోడు వాడు, ఎస్ఎల్సి అనేది నాకాడికి ముందే ఎస్ఎల్సి ఉండేది. నేను వచ్చినాక ఎస్ఎస్సి వచ్చింది, అది కూడా తెలియదు వాళ్ళు. లోకజ్ఞానం తెలియదు. నా కొడుకులంతా రాజకీయాల్లో ఉన్నారు. వీళ్ళంతా కనుమరుగు, 24కు వీళ్ళంతా కనుమరుగు అయిపోతారు. జూన్ 4వ తేదీ వీళ్ళ అడ్రస్ కూడా ఉండవు. ఏం ఎగిరేసేది? ఇంట్లో ఎగిరేసుకోవాల్సిందినే. చంద్రబాబు నాయుడు ఇంట్లో, ఇటు బీటెక్ రావు ఇంట్లోనే ఎగేసుకోవాల్సింది. అసలు దరిద్రులు, ఆ దరిద్రులు తిరిగేదాన వర్షాలు రాలే. వాళ్ళ నాయన కూడా రానిలే, ఏం ఇబ్బంది ఏమి లే. అదే చూస్తే మన బీటెక్ రవి కూడా అంటున్నాడు ఈసారి పులివెందుల్లో మా జెండా ఎగరబో. ఏం ఎగిరేసి ఇంటికాడ ఎగిరేసుకుంటా అంటాడు. ఇట్లా అడిగన్నీ ఈ ఎంటికెళ్ళని దొరుకు. గడ్డం కూడా అట్లే పెట్టినా నేను, జూన్ 4వ తేదీ అయిపోతానే పోయి గుండు చేయించుకోవాలి మంత్రాలయం పోయి. అదేవిధంగా చూస్తే అవినాష్ రెడ్డి, అవినాష్ రెడ్డికి 5 లక్షలు తక్కువ వచ్చే పడుగు. ఎందుకు అవినాష్ రెడ్డి కావాలనుకుంటుంది? అవినాష్ రెడ్డి వారానికి ఒకరోజు అందరికీ ఇచ్చాడయా, మాకు పర్మిషన్ ఇచ్చాడు, మా అడిగేదానికి ఏదన్నా హక్కు. ఎవరయ్యా వీళ్ళు, ఎవరు ఉండేది? షర్మిలానేమో హైదరాబాద్ పోయి అడుగుతుమా మేము. ఇప్పుడు అవినాష్ రెడ్డి అయితే లోకల్లో వస్తుంటాడు మీ ఊరికి? ఖచ్చితంగా వచ్చాడు. మేము ఎవరు పోయినా కూడా వచ్చాడు. నేను సామాన్యుని, నేను పోయినా కూడా పలుకుతాడు. నా పని ఉంది సార్ అంటే పలుకుతాడు. ఇటువంటి వ్యక్తిని బాగొట్టుకొని షర్మిలకు వాళ్ళకు వీళ్ళకు పేసేటంత లేదు. అసలు తెలుగుదేశం అనేది లేదు, వీళ్ళు ఎవరు లేరయ్యా. వాళ్ళకందరికీ వచ్చిన 30,000 కూడా రావు. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలు, వైఎస్ రాజశేఖర రక్తం అంటుంది కదా. ఏంటికి పొద్దు బాగా నడిపించేదంటే చంద్రబాబు నాయుడు నడిపించాడు వీళ్ళ వీళ్ళందరినీ. వీళ్ళకేంది, వీళ్ళకు షర్మిలకు అంత సినిమా లేదు, సునీతకు ఏం లేదు. అంతా గాలిలో కొట్టుకొని పోతారు 24కు. మళ్ళీ జగన్ సార్ వచ్చాడు. వీళ్ళందరూ 29కి ఎవరు ఉండరు. ఇది మాత్రం పక్కా నిజం.